మంచిది అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి కీర్తన గ్రంథంలో నుంచి 21వ కీర్తన 2వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభిష్టం సఫలము చేర్చున్నావు, అతని పెదవు నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మేము అహంకరికను బట్టి కృపను బట్టి పాశానికి వస్తున్నాం. ఇదిగో నాయన, మరి అతని మనోభిష్టం నువ్వు సఫలం చేస్తున్నావు, అతని పెదవుడిని వచ్చిన ప్రార్థన మానకు అంగీకరించుచున్నావు అని రాయబడిన మాట. నీ ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, నీ ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నీ ఎందు ఎవరైతే ఏవో మరి ఆశ పెట్టుకుంటారో, నీ ఎందు ఎవరైతే మనసు లగ్నం చేసుకుంటారో, నిన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో, నీకు ఎవరైతే భయపడుతున్నారో, నిన్ను ఎవరైతే గౌరవిస్తున్నారో, నిన్ను ఎవరైతే చేర్చుకుంటున్నారో, నిన్ను ఎవరైతే పూజిస్తున్నారో, నిన్ను ఎవరైతే అనుసరిస్తున్నారో, వారి మనోభిష్టంను సఫలం చేసే దేవుడు అని, వారి పేదోళ్ళను వచ్చే ప్రార్థన మానక అంగీకరించే దేవుడు అని గ్రహించి సమస్త మానవ జాతిని వైపు తిరిగినట్లు ముందు ఎవరైతే నీ దగ్గరకు వస్తున్నారో వారి మనోభిష్టాలు నెరవేర్చండి, వారి కోరికలు సిద్ధింపచేయండి, వారి ఆలోచన సఫలపరచండి. దేవా, మరి మీ కటాక్షం నుంచి అంత మాత్రమే కాదు, వారి పేదవాళ్ళని వచ్చిన ప్రతి ప్రార్థన మీరు మానకు అంగీకరించి వారికిని, వారికి వారు ప్రార్థన చేసిన వారందరికీ దేవా కార్యాలు సఫలపరచమని ఏసును ప్రార్థిస్తున్నాము, ఆమేన్. చూడండి, దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనోభిష్టం అనగా హృదయంలో ఉన్న కోరిక నెరవేర్చే దేవుడు మనకు దొరకటం. కొబ్బరికాయ అవసరం లేదు, కోడి అవసరం లేదు, ఏటన అవసరం లేదు, మొక్కుబడి అవసరం లేదు. ఆయన్ని హృదయంలో చేర్చుకొని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే, 10 మందిలో ఆయన గురించి సిగ్గుపడకుండా నువ్వు ఉండగలిగితే దేవుడు నీ పట్ల అలాంటి కార్యాలు తప్పకుండా చేస్తాడు. మాట తప్పే దేవుడు కాదు ఆయన. మనోభిష్టం అంటే హృదయంలో ఉన్న ఆలోచన, హృదయంలో ఉన్న కోరిక, మీ మనసులో ఉన్న కోరిక. ఎప్పుడు చేస్తాడు దేవుడు అంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. నువ్వు దేవుని బలాన్ని బట్టి సంతోషించే జ్ఞానంలోకి ఎదిగినట్లయితే, దేవుని దగ్గర ఎంత బలం ఉన్నదో ఆ బలాన్ని బట్టి నువ్వు సంతోషించడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, అది నీకు ఎప్పుడైతే అవగాహన అవుతుందో, యెహోవా ఉత్తమని రుచి చూసి తెలుసుకుంటావో, ఆయన రక్షణ బట్టి అతను ఎంతో సంతోషించి హర్షించుతున్నాడు అంటాడు. దేవుడిని కలిసే రక్షణ నీకు హర్షధ్వానాలు కలిసే రీతిగా ఉంటుంది. నువ్వు ఊహించని రీతిగా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు అసలు అంచనా వేయలేవు దేవుడి ఇట్లా వచ్చి కాపాడతాడని. అలాంటి దేవుడు అనమాట. నేను ఎంతోమంది సాక్ష్యాలు ఉన్నా, అయ్యా నేను ఎప్పుడే గుడికి వస్తున్నా ఒక లారీ ఎక్కి, కానీ లారీ బోల్తా పడింది, కానీ అందరికీ రకరకాల దెబ్బలు తరిగాయి, నాకు మాత్రం ఏ దెబ్బ తరగలేదని ఆ యాక్సిడెంట్ అయిన లారీ నుంచి వచ్చిన వ్యక్తి నేను చేసే ఆరాధన కుడికలో సాక్ష్యం చెప్పింది ఒక చోట ఇతర రాష్ట్రంలో. కాబట్టి దయచేసి అసలు దేవుని కృప మామూలు ఉండదు. అదే మరి ఇంకో రీతిగా కూడా ఉన్నది. మరి చెప్పను, మాకనే దేవుని సేవ పిలుపు ఉన్నది. ఎంత పిలిచినా లోపట్టలేదు, ఎంత పిలిచినా లోపట్టలేదు. ఆటో యాక్సిడెంట్ అయింది, ఎవరికి దెబ్బ తగలేదు, ఆయనకే దెబ్బ తగిలింది. సేవ పిలుపు ఉంటే లోబడడానికి దెబ్బ తగిలింది, ఎవరికి ఒక్క దెబ్బ తగలే. మరి లేయాలయా. కనుక దేవుడు అలాంటి గొప్ప దేవుడు నీకు నాకు దొరికాడు. కనుక ఇట్లా ఉన్నాడు దేవుడు, అట్లా ఉన్నాడు. లోబడితే ఆశీర్వదిస్తాడు, లోబడిపోతే శిక్షిస్తాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభిష్టమును సఫలం చేస్తున్నావు. మనోభిష్టం అంటే హృదయంలో ఉన్న కోరిక. అతని పేదోళ్ళని వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించుచున్నావు.
116 కీర్తన 2వ వచనం భక్తుని అంటాడు ఆయన నా మొర ఆలకించాడు కాబట్టి నా జీవిత కాలమంతా నేను యెహోవాకు ప్రార్థన చేస్తా అంటాడు. ఒకసారి దేవుడు మన ప్రార్థన విన్నాడు, ఒక మన కార్యం జరిగింది, దానికి కొబ్బరికాయ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, మొక్కుబడి అవసరం లేదు, పైసలు అవసరం లేదు, క్యాన్సర్ వ్యాధి నయమైంది, ఏడ్స్ వ్యాధి నయమైంది, జ్వరం నయమైంది, డాక్టర్లు లాభం లేదన్న కేసు బయటపడింది, కిడ్నీలు బాగానే, ఇలాంటి ఎన్నెన్నో చూస్తున్నాం లోకంలో, రోజు చూస్తున్నాం. దేవునితో సంబంధం కలిగిన వాడు రోజు చూస్తారు, దేవునితో సంబంధం లేని వారు జీవితకాలంలో కూడా చూడు ఇలాంటి కార్యాలు. దేవునితో సంబంధాన్ని కలగాలంటే హృదయ శుద్ధి గల వారు జంజలు వారు దేవుని చూసేదారు. హృదయం అంటే మన హృదయంలో కక్షలు, అసూయలు, కలహాలు, శరీర కార్యాలు, లోక సంబంధమైన చింతలు, చికాకులు, ఇవన్నీ ఏం లేకుండా, ఇవన్నీ వాక్యం బైబిల్ చదివితే అర్థమవుతుంది. నీ దగ్గరైన తప్పులున్నా, ఏ పుస్తకం చదివినా నీకు అర్థం కాదు, నీ దగ్గరైన తప్పులున్నా. పేపర్ చదివితే ఇతరుల తప్పులన్నీ కనబడతాయి. రోజు పొద్దున్నే పేపర్ చదవండి, ఈ నాయకుని దగ్గర ఈ తప్పుంది, ఆ నాయకుని దగ్గర ఆ తప్పుంది, ఈ వ్యాపారస్తుని దగ్గర ఈ తప్పున్నది, ఈ ఉద్యోగస్తుని దగ్గర ఈ తప్పున్నది, ఈ తప్పులే కనబడతాయి. ఇతరుల తప్పులు కనబడతాయి, నీ తప్పు కనబడదు దాంట్లో పేపర్లో. ఏ పుస్తకంలో కూడా నీ తప్పులు కనబడవు. బైబుల్ అద్దం లాంటిది, అద్దం దగ్గర పోతే నీ అవతారం నీకే కనబడుతుంది. అలాగే మన నడవడి, మన ప్రవర్తన కనబడుతుంది. అందుకొరకు చాలామంది బైబిల్ దగ్గర రానియరు, బైబిల్ చదవరు. ఇంట్లో ఉన్నా కూడా చదవరు, వాళ్ళు చదవచ్చినా కూడా చదవరు, ఎందుకంటే వాళ్ళ తప్పులు బయటపడతాయి కదా. అందుకొరకు లేయలేయా జాగ్రత్తగా చూసుకోండి వాక్యాన్ని. అతని పెదవుడు వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తున్నావు అంటాడు. దేవుడు ఎంత గొప్ప కృపాసలు, నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటే నీకు ఎంత విలువ పెరుగుతుంది తెలుసా. నువ్వు ఎంత గజదంగమైనా, ఎంత నరహంతకుడమైనా, ఎంత దుర్మార్గుడమైనా, ఎంత మూర్ఖుడమైనా, ఎంత అవివేకమైన, ఎంత అజ్ఞానివైనా, ఎంత బీదవాడమైనా, ఎంత దరిద్రుడమైనా, ఎంత అప్పుల పాలు నువ్వు పరువంత పోగొట్టుకున్నవాడమైనా సరే, దేవుని వైపు తిరిగితే దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకిస్తే నీ పేదవుడు వచ్చే ప్రతి ప్రార్థన మానక అంగీకరించే దేవుడు. అట్లా నీ ప్రార్థనలన్నీ సఫలించు. నాకు నా ప్రార్థన ప్రతి ప్రార్థన దేవుడు అంటే, ఒకరోజు ఒక నా ప్రార్థన వినకపోతే నాది నాకే అర్థమైపోయి ఎంబటే ప్రార్థన వినాలంటే మళ్ళీ ఏం చేయాలో చేశాను. అంతే, ఒక 10 నిమిషాల ముందు ప్రార్థన వినలేదు, మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ ప్రార్థన చేస్తే ఎంబటే ఆ ప్రార్థన విని జవాబు ఇచ్చాడు దేవుడు. కనుక దయచేసి స్వచ్ఛత చేయకండి. ఎవరికైనా దేవుడు పక్షపాతి కాడు, కనుక జాగ్రత్తగా. అందుకొరకే యశాగ్రంథం 55:6 యెహోవా మీకు దొరుకు కాలం ఉందా అని వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే వేడుకోనుడి అని రాసింది. యేసుప్రభు ద్వారా దేవుడు మనకు చాలా సమీపంగా ఉన్నాడు. అంతకుముందు యేసుప్రభు లేనప్పుడు, ఈ లోకానికి రానప్పుడు మానవునికి దేవునికి సంబంధం తెగిపోయింది. మానవ లోకానికి, దైవలోకానికి సంబంధం తెగిపోయింది. కొన్ని 100 సంవత్సరాలు అలాగూ చీకటి యుగం అంటారు దాన్ని, చీకటి యుగం. యేసుప్రభు ఎప్పుడైతే లోకానికి వచ్చిండో, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పిండు ఆయన. మనందరం వెలుగు సంబంధాలు, ఆయన అంగీకరించిన వారందరూ వెలుగు సంబంధాలు, ఆయన అంగీకరించిన వారందరూ చీకటి సంబంధాలు. కనుక నేను మీకు దొరుకు కాలం, యెహోవా మీకు దొరుకు కాలం ఉంది అని వెతుకుడి. దొరికే సమయం ఇది. యేసుప్రభు భూలోకంలో ఎప్పుడైతే వచ్చేసిండో అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు మళ్ళీ రాబోతున్నాడు. ఈ టైం వరకే, ఇక ఇప్పుడైతే దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎప్పుడు వస్తాడో తెలియదు, రేపు వస్తాడో మాపు వస్తాడో తెలియదు. కానీ ఆ వచ్చేంత వరకు మాత్రమే దేవుణ్ణి వెతికితే దొరుకుతాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ యేసుప్రభుని వెతికితే దొరకడుగా. సంఘం ఎత్తబడ్డ తర్వాత, పరిశుద్ధులందరూ, నీతివంతులందరూ పరలోకం చేరుకున్న తర్వాత విడవబడిన సంఘానికి దొరకడు, లోకానికి దేవుడు కూడా దొరకడు. దేవుడు కాదు, మరణం సావాలన్నా కూడా సావు కూడా దొరకదు. అన్ని శ్రమలే, భయంకరమైన శ్రమలు. కనుక దయచేసి అసలు చేయకండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే వేడుకొనుడి. సమీపంలో ఉన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం దేవునికి సమీపస్థలమైపోయినాం.
ఎఫెసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం ఇప్పుడు దేవునికి చాలా సమీపస్తులుగా ఉన్నాం. ఒకప్పుడు 13వ వచనం 2వ అధ్యాయం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చాలామంది రక్షించబడుతున్నారు, క్రీస్తు రక్తాన్ని ఒప్పుకుంటున్నారు, ఆత్మను ఒప్పుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ దేవుడు సమీపంగా ఉన్నాడనే జ్ఞానం మాత్రం చాలామందికి లేదు. సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? వేడుకోవాలి. వేడుకోవటం అంటే బతిలాడుకోవటం. ఎంత ఎక్కువ బతిలాడుకుంటే అంత సుఖపడతాం భూమి మీద మనం. ఎంత నిర్లక్ష్యం చేస్తే అన్ని బాధలు, బాప్తిసం తీసుకున్నా, పరిశుద్ధాత్మ పొందుకున్నా, నువ్వు సేవ చేసినా, నువ్వు నంబర్ వన్ విశ్వాసాన్ని పేరు తెచ్చుకున్నా, నీ బాధలు నీకే ఉంటాయి. కారణం ఏంటంటే వేడుకోవట్లేదు. మనుషుల కాళ్ళ మీద పడతారు, మళ్ళీ మనుషులను బతిలాడుకుంటారు. నేనైతే ఏ మనిషి కాళ్ళ మీద పడటానికి ఇష్టపడను. నేనైతే వింటున్నారా, అన్నం లేకుండా సావనని దస్తే కానీ ఒక మనిషి కాళ్ళ మీద పడను. నన్ను నమ్మండి, నమ్మకపోయి కాళ్ళ మీద ఒక మనిషి కాళ్ళ మీద పడను. ఎవరైనా నా కాళ్ళ మీద పడుతుంటే కూడా ఒప్పుకోలేను. నేను ఇలాంటి మనిషినయ్యా, ఒకరు నువ్వు నా కాళ్ళ మీద పట్ట నేను అంగీకరిస్తే మన ఇద్దరం కలిసి నరకానికి పోతాం, నా కాళ్ళ మీద పడొద్దని చెప్తా. ఎమ్మటే వాక్యం కూడా చూపెడతా టైం ఉంటే వాళ్ళకు. ముందైతే అర్థం ఏంటంటే ఈ మాట చెప్తా, నా కాళ్ళ మీద పడితే నీకు నరకమే నాకు నరకమే, సింపలేసుకో, తప్పు తీసుకో, ముక్కు నెలకు ఇట్లా ఎవరిని ఎత్తిరిగా ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పేస్తున్నాను. కనుక సమీపంగా ఉన్నాడు వేడుకోవాలి. దేవుని బతిలాడుకుంటే ఏమైంది, కొబ్బరికాయ కొట్టమంటుండా, నీకన్నా కోనుగా ఉంటుండా, ఎటనుగా ఉంటుండా, డబ్బులు ఏమంటుండా, బతిలాడుకోవటానికి నీకేంటిది? దావీదు భక్తుడు అయితే నేను దీనుడను దరిద్రుడను అని దేవుని బతిలాడుకుంటాడు తెలుసా. దేవుడు సమీపంగా ఉన్నాడు, బతిలాడుకోవట్లేదు. దొరికే కాలం వెతకట్లేదు. వెతికితే దేవుడు దొరకటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందితే దేవుడు దొరికినట్టు. పరిశుద్ధాత్మ పొందినంత మాత్రాన నన్ను వేడుకోకపోతే నీకేం దొరకదు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత బతిలాడుకోవాలి. దావీదుకు మనందరికంటే బలమైన అభిషేకం లేదా? మరి దావీదు ఎందుకు బతిలాడుకుంటున్నాడు దేవుని? ప్రకటనగంధం 2వ అధ్యాయం 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. చూస్తున్నా ఎన్ని నీ దగ్గర ఎన్ని లక్షణాలు ఉన్నాయో దేవునికి తెలుసు. దేవా నేను మంచి క్రియలు గలవాడను నువ్వు చెప్పనక్కర్లేదు. దేవా నా దగ్గర ఎంత ప్రేమ ఉందో నీకేం తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లేదు. దేవా నా దగ్గర ఎంత విశ్వాసం ఉందో నీకేం తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లేదు. దేవా నేను ఇప్పటివరకు ఎంత పరిచర్య చేసినో నువ్వేం చెప్పనక్కర్లేదు, అన్నీ తెలుసు ఆయనకు. నేను ఎంత ఓపిక పడుతున్నా తెలుసా ప్రభా, నువ్వేం చెప్పనక్కర్లేదు. నీకు ఎంత ఓపిక ఉందో ఆయన తెలుసు. మన నడవడి, మన ప్రవర్తన ఆయన చూసేదే దాన్ని ఆయన రోజు పరిశీలించి. నువ్వు చెప్పనవసరం లేదు. నువ్వు రోజు ఆయనను వెతుకు, రోజు ఆయనను బెత్తలాడుకో, నీ మనోభిష్టని సఫలం చేసు. వెతికితే ఏం దొరుకుతుంది తెలుసా? నువ్వు ఎక్కడ ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి బుద్ధి చెప్పాలి, ఎవరికి జ్ఞానం చెప్పాలి, ఎవరిని నీతిమంతులుగా మార్చాలి, ఎవరిని పరిశుద్ధులుగా మార్చాలి, ఎవరిని సంపూర్ణులుగా మార్చాలి, ఎవరిని స్వస్థపరచాలి, ఎవరిని గద్దించాలి, అయ్యని నేర్పిస్తాడు. అంతే దేవుడిని చెప్పేది. నీ క్రియలని, ప్రేమని, విశ్వాసమని, పరిచయని, నీ సహనముని ఎరుగుదును, నీ మొదటి క్రియలకరని కడపటికలు మరి ఎక్కువైనా అని ఎరుగుదును. చూసినా మొట్టమొదటి కంటే ఇప్పుడు ఎక్కువైనా ఎరుగుతాడు దేవుడు. కానీ ఇంకా లోపం ఉన్నది, ఇంకా పరిపూర్ణతలకు రాలేదు, ఇంకా సంపూర్ణతలకు రాలేదు. యేసుక్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతలకు రాలేదు. ఒక అప్పుడు యేసుక్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి వస్తే, అంటే ఈరోజు నువ్వు ఏం చేయాలని దేవుడు ఉద్దేశించుండో తెలుసుకునే జ్ఞానంలోకి వస్తే, నేను ఏ విధంగా వాడుకోవాలని దేవుడు కోరుకుంటుండో అది నువ్వు నేర్చుకుంటే, అప్పుడు అతడు నీ మనోభిష్టమును సఫలం చేస్తాడు. అప్పుడు నీ పేదల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎవరింటికి పోవాలనో దేవుడు చిత్త ప్రకారం పోతే ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు ఎవరికి ఏం చెప్పాలనో, ఎవరికి ఏం చేయాలనో దేవుని దగ్గర నువ్వు విచారిస్తే దేవునికి తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన, ప్రతి ప్రార్థన వింటాడు. అట్లా ప్రతి ఒక్క క్రైస్తవుని ప్రార్థన దేవుడు వినాలని ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు.
ప్రతి ఒక్కరికి దేవుడు సమీపంగా ఉండాలని దేవుని ఏర్పాటు. సమీపంగా ఉండటం మూలంగా దేవునికి ఎంత మహిమ కలుగుతుంది తెలుసనే ద్వారా యేసుప్రభుకు దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన ద్వారా దేవుడు భూమి మీద మహిమ పొందాడు. అలాగే ఎందరో భక్తులకి దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు. ఎన్నో సంఘాలకు దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు. తారదారు ఆ సంఘానికి మంచి పేరు వస్తుంది, ఆ సేవకునికి మంచి పేరు, ఆ భక్తునికి మంచి పేరు వస్తుంది. తెలుసా, దేవుడు సమీపంగా ఉండటం మూలంగా, దేవుని మనం బతిలాడుకోవటం మూలంగా, నీ పెదవుల నుంచే ప్రతి ప్రార్థన మానకంగీకరిస్తాడు. మానక అట్లా కనుక నువ్వు దేవుని దృష్టిలో కనబడదని అనుకోండి, అప్పుడు నీ క్రియలు, నీ సహనం, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ నిరీక్షణ దేవుని తెల్లదా చెప్పాలనా? దేవుడు నీకు తప్పకుండా ఇది దీంట్లో నువ్వు అభ్యాసం చేసుకుంటే, దీంట్లో నువ్వు ముందుకు సాగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు నేను ఆశీర్వదించనుగాక. ఆమేన్. నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేయనుగాక. నీ పెదవులను వచ్చిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించనుగాక. నీకు ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. వెతుకు, ఆయనను వేడుకో. ఆయన దొరికే కాలం పరిశుద్ధాత్మ బంధు వేడుకో. నీ ప్రార్థన వినే కాలం ఇది, సమీపంగా ఉన్నాడు. అలా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన మన మధ్యలో ఎదురుగారు చిన్న ప్రార్థన చేస్తాను. సూత్రం ప్రభువా, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి, మహాగణానికి స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును తండ్రి, అతను మనోభిష్టం ప్రభువా నువ్వు సఫలం చేస్తానన్నావు ప్రభువా. అతను పెదవుల నుండి వచ్చి ప్రార్థన ప్రభువా నువ్వు మానక అంగీకరిస్తానన్నావు ప్రభువా. అవును తండ్రి, దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. అవునయ్యా, మా పెదవుల నుంచి వచ్చే ప్రార్థనను మానక అంగీకరించాలంటే ప్రభువా నాయనా నీ చిత్తానుసారంగా ప్రభా నాయనా మేము నడిచినప్పుడే ప్రభా నాయనా అప్పుడు మా ప్రార్థన ఆలకించే వాళ్ళు లాగుంటున్నావు తండ్రి. అవును ప్రభా, అలాగ ప్రభా నీ కోరిక చొప్పున మేము నడిచే కృపను మాకు దయచేయ్యా. నువ్వే సహాయం దయచేయమని ప్రభా నాయన మా కొద్ది ప్రార్థన ప్రభా యేసయ్య నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభాన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక సర్వసంభిషేకం సరళకును సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనగాక. ఆమేన్.